గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా అన్నట్లుగా దూసుకుపోతోంది బాహుబలితో టాలీవుడ్ సినిమా ఆకాశమే హద్దుగా సాగిపోతోంది ఏ ఏడాదికి ఆ ఏడాది సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్లో పెరిగిపోతోంది గతంలో అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు ఉండేది ఇప్పుడది వంద కోట్లు దాటిపోయింది బాహుబలి నుంచి ఈ ట్రెండు కి వెళ్లిపోయింది ఆ తరువాత ఆర్ఆర్ఆర్ ఆది పురుషు ఆ రికార్డులను బ్రేక్ చేశాయి తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో కూడా థిరిటికల్ బిజినెస్ ఒక రేంజ్లో జరుపుకుంది అయితే ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ట్రిపుల్ ఆర్ ఈ చిత్రంలో ఆలియా భట్ ఓలివియా మోరీస్ ఖని ముఖ్య పాత్రల్లో నటించారు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నూట తొంభై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నాలుగొందల యాభై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంతేకాదు ఇప్పటి వరకు ఆరు వందల కోట్ల షేరు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ పరంగా టాప్ లో ఉంది నెంబర్ టూ బాహుబలి టూ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాహుబలి టూ ఈ సినిమా అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకెక్కింది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నూట ఇరవై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో ఓవరాల్గా మూడొందల యాభై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డులకు ఎక్కడమే కాక బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది నెంబర్ త్రీ సాహో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో మూవీ తెలుగు సహా మొత్తంగా రెండొందల డెబ్బై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా తెలుగులో అంతగా వర్కౌట్ కాకపోయినా నార్త్ రీజియన్లో ఇరగదీసింది నెంబర్ ఫోర్ ఆదిపురుష్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన మూవీ ఆదిపురుష్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే నూట ఇరవై ఒక్క కోట్లు రాబట్టాలి ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండొందల నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నెంబర్ ఫైవ్ రాధేశ్యాం ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన సినిమా రాధేశ్యామ్ తెలుగు రాష్ట్రాల్లో నూట ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా రెండొందల రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నెంబర్ సిక్స్ సైరా నర్సింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో కలిపి నూట ఎనభై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగులో ఈ చిత్రం నూట ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగులో మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది నెంబర్ సెవెన్ పుష్ప పార్ట్ వన్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి నూట నలభై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఏపీలో బ్రేక్ ఈవెన్ కాని ఈ సినిమా మిగతా అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నూట ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నెంబర్ ఎయిట్ ఆచార్య మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ఆచార్య కొరటాల శివ దర్శకత్వం వహించారు అనేక వాయిదాల తరువాత ఈ సినిమా గతేడాది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ సెవెన్లో ఉంది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది తెలుగు రాష్ట్రాల్లో నూట ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నెంబర్ నైన్ స్పైడర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నూట ఇరవై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగులో అంతగా వర్కౌట్ కాని ఈ సినిమా తమిళ్లో మాత్రం మంచి బ్రేక్ ఈవెన్ అయింది నెంబర్ టెన్ అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసే మూవీ కూడా ఓవరాల్గా నూట ఇరవై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొంభై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నెంబర్ లెవెన్ సర్కారువారి పాట సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమాలో మహేష్ బాపు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొంభై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నెంబర్ ట్వెల్వ్ బాహుబలి వన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి నూట పద్దెనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగులో తొలిసారి వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకెక్కింది నెంబర్ థర్టీన్ నాయక్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ నాయక్ ఈ సినిమా నూట ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది నెంబర్ ఫోర్టీన్ మహర్షి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ మహర్షి టూ థౌజండ్ నైన్టీన్ మే తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది సూపర్ స్టార్ ఇరవై ఐదవ సినిమాగా వచ్చిన మహర్షి మూవీ వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కరెక్ట్గా వంద కోట్ల షేర్ రాబట్టింది నెంబర్ ఫిఫ్టీన్ భరత్ అనే నేను స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భరత్ అనే నేను ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించారు ఈ సినిమా విడుదలకు ముందు వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నెంబర్ సిక్స్టీన్ సరిలేరు నీకెవ్వరు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్వంటీ ట్వంటీ సంక్రాంతి కానుకగా విడుదలైంది తొంభై తొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా నూట ముప్పై తొమ్మిది కోట్ల షేర్ సాధించింది ఓవరాల్గా ముప్పై తొమ్మిది కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది నెంబర్ సెవెంటీన్ బ్రో పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో సముద్రకని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో హిట్ అయిన వినోదయా సీత మూవీకి రీమేక్ ఈ సినిమాను తెలుగులో ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ప్రపంచవ్యాప్తంగా తొంభై ఏడు కోట్ల బిజినెస్ చేసింది నెంబర్ ఎయిటీన్ అరవింద సమేత వీరరాఘవ ఎన్టీఆర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అరవింద సమేత ఈ సినిమా విడుదలకు ముందు తొంభై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నెంబర్ నైన్టీన్ వినయ విధేయ రామ రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్కి ముందు మంచి టాక్ వచ్చింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొంభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది నెంబర్ ట్వంటీ వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఫకీల్ సాబ్ ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎనభై తొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కరోనా సమయంలో వచ్చిన ఈ చిత్రం అప్పటికి వసూళ్ల వర్షం కురిపించింది ఎనభై ఐదు కోట్ల షేర్ వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ కు కాస్త దూరంలో ఆగిపోయింది నెంబర్ ట్వంటీ వన్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎనభై తొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంతేకాదు ఈవెన్ కూడా సాధించి హిట్ అనిపించుకుంది నెంబర్ ట్వంటీ టూ లైగర్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది మొత్తంగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకెక్కింది ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్గా నిలిచింది నెంబర్ ట్వంటీ త్రీ బాల్తేర్ వీరయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బాల్తేర్ వీరయ్య ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ను నమోదు చేసుకుంది నెంబర్ ట్వంటీ ఫోర్ సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ బాబీ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కానీ ఓవరాల్గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది నెంబర్ ట్వంటీ ఫైవ్ జై లవకుసా ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవకుసా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంతేకాదు ఈవెన్ సాధించి బయస్కు లాభాలను తెచ్చిపెట్టింది నెంబర్ ట్వంటీ సిక్స్ కాటమరాయుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది నెంబర్ ట్వంటీ సెవెన్ అలవైకుంఠపురములో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూడో కలయికలో తెరకెక్కిన సినిమా అలవైకుంఠపురములో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నూట నలభై కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బోస్టర్గా నిలిచింది నెంబర్ ట్వంటీ ఎయిట్ రంగస్థలం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం ఈ సినిమా ఓవరాల్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంతేకాదు అన్ని ఏరియాల్లో ప్రీక్వెన్ సాధించింది నెంబర్ ట్వంటీ నైన్ డీజే దువాడ జగన్నాథం అల్లు అర్జున్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ దువాడ జగన్నాథం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ చేసింది బ్యాడ్ టాక్తో చాలా చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది నెంబర్ థర్టీ వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ వీరసింహారెడ్డి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై మూడు కోట్ల ప్రీ రిలీజ్ తీ బిజినెస్ చేసుకుంది బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక థియరటికల్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకెక్కింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది నెంబర్ థర్టీవన్ గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా గాడ్ ఫాదర్ ఈ సినిమా ముందుగా తొంభై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ చేసింది ఆ తర్వాత డెబ్బై మూడు కోట్లకు తగ్గించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి